పగటిపూట దోపిడీలకు పాల్పడే ముఠాను అనంతపురం సబ్ డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 33 లక్షలు విలువ చేసే 672.91 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇద్దరు కీలక నిందితులు కాగా మిగతా ముగ్గురు సహకరించేవారని డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపరు దగ్గర జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన వాహనాల నుంచి డీజిల్ దొంగలించే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 5 నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మహిళా దినోత్సవం రోజున జగిత్యాల జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త వేధింపులు భరించలేక మల్లాపూర్ మండలం దామ్రాజ్పల్లి గ్రామానికి చెందిన మౌనిక దుబాయ్లో ఉన్న తన భర్తతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. దీంతో మౌనిక క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. తనను వైసీపీ నేతలు వేధిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లాలో రేణుక అనే ఓ మున్సిపల్ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేసింది. అమలాపురం వైసీపీ నేత చెల్లుబోయిన శ్రీనివాసరావు తనయుడు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమైంది. నిర్మల్ పట్టణం తిరుమల నర్సింగ్ హోంలో రాజేశ్వర్ అనే రోగికి 2,50,000 ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందజేసినట్లు డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. మాస్కాపూర్కు చెందిన రాజేశ్వర్ రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లాడు. అయితే తాము అంతా డబ్బులు చెల్లించలేమని రోగి బంధువులు చెప్పడంతో ఆసుపత్రి యాజమాన్యమే మొత్తం ఖర్చు భరించింది. పెద్దపల్లి రాజీవ్ రహదారిపై ఓ యువకుడు హల్చల్ చేశాడు. తాగిన మైకల్లో ఉన్న యువకుడు చనిపోతానంటూ బస్సుకు అడ్డంగా వెళ్లి హంగామా సృష్టించాడు. దీంతో గంటసేపటికి పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో అధికార పార్టీకి చెందిన నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియాల్సి ఉండగా ఉత్తర నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటల తర్వాత కూడా బైక్ ర్యాలీ ప్రచారం నిర్వహించారు. పోలీసులు పక్కనే ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాహం తీర్చుకోవడానికి వెళ్లిన 2 దుక్కిటెద్దులు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం అంబటిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్న 2 ఎడ్లు మృతి చెందడంతో రైతు కన్నీరు మున్నీరయ్యారు. వాటి విలువ 1,00,000 రూపాయలుంటుందని తెలిపారు. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణం దూలవారి ఇండ్లలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. పూజిత వంశీ 2 ఏళ్ల క్రితం ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే తరువాత వంశీ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పూజితకు తెలిసింది. ఆ విషయంలో ఇద్దరూ గొడవ పడేవారు. కట్ చేస్తే మీ కుమార్తె చనిపోయిందని వంశీ పెద్దనాన్న బాధితురాలి తండ్రికి సమాచారమిచ్చాడు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భైంసా ఘటన బాధితుల్ని భజరంగ దళ్ నాయకులు పరామర్శించడానికి వచ్చారు. అయితే భజరంగ నాయకులను పోలీసులు ఆసుపత్రిలోకి పంపలేదు. దీంతో పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. భైంసా ఘటన దాడి నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. చేతకాని దద్దమ్మ హోంమంత్రి అంటూ విమర్శించారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఇన్నోవా కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 తీవ్ర గాయాలయ్యాయి. మరో 7 స్వల్ప గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో దేబాశీష్ పండా అనే సత్యసాయి భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బాబా విద్యా సంస్థలలో చదువుకున్న పూర్వ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి పండా ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబ సభ్యులను నారా లోకేష్ పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి బాబు కుమారుడు రామ్జీ ఇటీవల అనారోగ్యంతో బాధపడ్డారు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. పెళ్లి చేసుకుంటానని ఓ గిరిజన యువతిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాజారెడ్డి అనే యువకుడు ప్రేమించాడు. 2 రోజుల్లో పెళ్లుండగా పరారయ్యాడు.
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం సెట్టిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరు అడ్డొచ్చినా పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాజారెడ్డి ఇప్పుడు కనిపించకుండా పోవడంపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మల్లాపూర్ మండలం నడికూడ గ్రామానికి చెందిన భూక్య రాజు నాయక్ పొలానికి ముందు మందు చల్లడానికి వెళ్లాడు. మందులు చల్లుతున్న క్రమంలో అక్కడే పైన ఉన్న విద్యుత్ తీగ తెగి రాజు నాయక్ మీద పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రాజు చనిపోయాడని స్థానికులు ఆరోపించారు. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో రాబిస్ వ్యాధి సోకిన చిన్న శ్రీను అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రిలోని 7వ వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతికి గల కారణాలు తెలియాల్సింది. విదేశాలకు అక్రమంగా నిధుల తరలింపు కేసులో దీపక్ అగర్వాల్, ఆయుష్ గోయల్ ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. వీరు సాఫ్ట్వేర్ ఎగుమతుల పేరుతో చైనా, సింగపూర్, హాంకాంగ్లకు 1500 కోట్లు విదేశాలకు మళ్లించారు. విశాఖ కోర్టు అనుమతితో దీపక్ అగర్వాల్ను ఈడీ 3 రోజుల కస్టడీకి తీసుకుంది. ప్రధాన సూత్రధారి బీకే గోయల్ను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రలో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా మిర్చి ధర తగ్గడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం క్వింటా మిర్చి ధర 15,000 ఉంటే సోమవారం 14,200కు తగ్గిందన్నారు. న్యాయం చేసే వరకు పోరాటం ఆగదన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ తూర్పు నావికాదళం నారీ శక్తికి సెల్యూట్ చేస్తూ ప్రత్యేక వీడియోను రూపొందించింది. పురుషులతో స్త్రీలు ఏమాత్రం తీసిపోరని ఆ వీడియోలో సూచించారు. అన్నింటిలో సమానమే అంటూ ప్రత్యేకంగా రూపొందించిన ఈ వీడియోను అందరినీ ఆలోచింపజేస్తోంది. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు తిరుపతి రహదారిపై చెర్లోపల్లి సమీపంలో టవేరా వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు తిరుపతికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబ వ్యవస్థ మనుగడలో మహిళల పాత్ర కీలకమని ములుగు జిల్లా కలెక్టర్ శ్రీకృష్ణ అన్నారు. మహిళలు వారి కుటుంబాల్ని తీర్చిదిద్దడమే కాదు, మహిళలు ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ములుగు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లడానికి తెలంగాణ సర్కార్ ఎంతగానో కృషి చేస్తోందని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ప్రతి మహిళ తమ పనిలో ధైర్యంగా ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బోయినపల్లిలోని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరోనా సమయంలో సేవలందించిన ఆశా వర్కర్లతో కలిసి మల్లారెడ్డి భోజనం చేశారు. ఆశా వర్కర్లకు చీరలు పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురు మహిళలను సన్మానించారు. కృష్ణా జిల్లా బాపులపాడు కొత్తపల్లి కర్ర రాజారావు కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కర్ర రాజారావు ఇటీవల మృతి చెందారు. దీంతో బాపులపాడు మండలం కొత్తపల్లిలోని రాజారావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని కేసీఆర్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు.
కేంద్రం నుండి రావాల్సిన పీఎంజీఎస్వై మహాత్మాగాంధీ ఎన్ఆర్ఈజీఎస్ ఆర్జీఎస్ఏ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ని రాష్ట పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. పీఎంజీఎస్వై మూడవ విడతలో రాష్ట్రానికి రానున్న 2427.50 కేఎం నుండి 4485 కేఎంలకు పెంచాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ సోదరి షర్మిలను పొగడ్తలతో ముంచెత్తారు. చిన్న వయసులో 3,150 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందన్నారు. అన్న జైలులో ఉండగా ధైర్యంగా పాదయాత్ర చేసిన షర్మిల మహిళలకు ఆదర్శమన్నారు. మొన్న గుంటూరులో షర్మిల చేసిన ప్రసంగం జగన్ కంటే బాగుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే మాటలతో ఆ పార్టీ విద్యార్థి విభాగం ఎక్కడ పడితే అక్కడ దాడులకు దిగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ యూనివర్సిటీ ప్రచారంలో జర్నలిస్టుల మీద జరిగిన టీఆర్ఎస్ నాయకుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ధరలపై మండిపడ్డారని, పెరిగిన ధరలపై ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లాలోనే వంట నూనెల ఉత్పత్తులు జరుగుతున్నా పామాయిల్ లీటర్ 160కి చేరిందన్నారు. ధరలను అదుపు చేయడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెంలో అధికార పార్టీ నేతలు రికార్డింగ్ డాన్సులతో హంగామా సృష్టించారు. అధికార పార్టీ నేతకు చెందిన గెస్ట్ హౌస్ లో రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సాక్షిగా రికార్డింగ్ డాన్సుల హంగామా హోరెత్తడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టీడీపీ నుంచి వైసీపీలో చేరే కమ్మపాళెం సర్పంచ్ వెంకయ్యనాయుడు పలువురు మెంబర్ల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. భూమి కొరకు పోరాటం చేసిన గిరిజనులను, సమస్యలపై ప్రశ్నించిన జర్నలిస్టులను, సామాన్య ప్రజలను బెదిరిస్తూ అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని ఆయన విమర్శించారు. నగర కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఓట్ల కోసం హామీలిస్తూ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆత్మత్యాగాలతో సాగించుకున్న తెలంగాణలో తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతోందన్నారు. హాలియా సీఎం సభలో మహిళలను కేసీఆర్ కుక్కలతో పోల్చాడన్నారు. అటువంటి టీఆర్ఎస్ కు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. హాలియాలో ఏర్పాటు చేసిన బీజేపీ మహిళా గర్జన సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నేటికీ నెరవేరలేదని ఆయన విమర్శించారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ వామపక్షాల అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయసారథరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నప్పుడు ఏకగ్రీవాలు ఎందుకు చేసుకుంటారని వైసీపీని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, బాబ్రీ మసీద్పై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. జగన్ దురాగతాలు, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలులోని 17వ వార్డులో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాస్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్పై ప్రైవేటీకరణ 100% నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం ఆగదన్నారు. అందుకోసం ఎంతవరకైనా తెగిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉద్యమానికి ఊతమిచ్చామన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆపామని గుర్తు చేశారు. ఇప్పుడు ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట్ ప్రసాద్ మండిపడ్డారు. పరిటాల రవి కుటుంబంపై మాట్లాడే స్థాయి జ్ఞానం కానీ నీకు లేదని మండిపడ్డారు. పరిటాల రవి పుణ్యంతో మీ తండ్రి ధర్మారం రాజకీయాల్లో మనుగడ సాగించిన సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. ఆ తర్వాత నీకు ధర్మారంలో పునాది ఏర్పడిందన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ డబ్బు ప్రవాహంతో అభ్యర్థిని గెలిపించుకోవాలని చూస్తున్నారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఎవరైనా డబ్బులు ఎరచూపితే చెప్పుతో కొట్టాలన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ పోటీల్లో విజేతగా నిలిచిన రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిన హైదరాబాద్ జట్ల విజేతలకు మహబూబాబాద్ జిల్లా ఏఎస్పీ యోగేష్ గౌతమ్ బహుమతులు అందజేశారు. రాజస్థాన్లో జరగనున్న జాతీయ సీనియర్ సాఫ్ట్ బాల్ పోటీల కోసం తెలంగాణ జట్లను ఎంపిక చేసేందుకు మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు నిర్వహించారు. కోవిడ్ సమయంలో సేవలందించిన వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను కాంటినెంటల్ హాస్పిటల్స్ ఘనంగా సత్కరించింది. మంత్రి ఈటెల ఈ యోధులను సత్కరించారు. గౌరవ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కరోనా యోధుల సేవలను ప్రశంసిస్తూ టెలివిజన్ సందేశమిచ్చారు. కోవిడ్ సమయంలో రోగికి దగ్గరగా వెళ్లి సేవలందించింది మహిళా నర్సులు ఏఎన్ఎంలే అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట నాయకులు కపిలబాయి దిలీప్ కుమార్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత ఆ పార్టీ ఉద్యమ ద్రోహులు తెలంగాణ ద్రోహులతో నిండిపోయిందన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరపున మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి బుగ్గన శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో కొండపై వెలిసిన మహిమాన్విత శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి చిత్తూరు జిల్లాలోనే నాలుగవ అతిపెద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆలయ చరిత్రలోనే 60 లక్షలకు పైబడి ఆదాయం రావచ్చింది. దీంతో ఆలయ కమిటీ సంతోషాన్ని వ్యక్తం చేసింది. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. 5వ రోజు రావణ వాహనంపై మల్లికార్జున స్వామి భ్రమరాంబ సమేతుడై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. తన మొక్కులు తీర్చుకోవడానికి ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తిరుమలకు చేరుకున్నారు. శ్రీనివాసుడి దర్శనార్థం ఆమె తిరుమలకు వెళ్లారు. గత రాత్రి త్రిపాఠి తిరుమలలోనే బస చేశారు. ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు సీఎం పళనిస్వామి వరాల జల్లు కురిపించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ప్రతి ఇంటి గృహిణికి నెల నెల 1500 రూపాయలు వారి వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంబానీ ఇంటి ముందు కారులో పేలుడు పదార్థాల కేసును ఎన్ఐఏకి అప్పగించడంపై శివసేన భగ్గుమంది. కేంద్రం తీరు చాలా అనుమానాలకు తావిస్తోందని మహారాష్ట సీఎం ఉద్దవ్ థాక్రే అన్నారు. అయినప్పటికీ మహారాష్ట ఏటీఎస్ ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తెస్తుందని స్పష్టం చేశారు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీ మారి చాలా కాలమైన తరువాత కాంగ్రెస్ మాజీ అధ్యకుడు రాహుల్ గాంధీ తనదైన శైలిలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ లో ఉండి ఉంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారని రాహుల్ పేర్కొన్నారు. కానీ ఆయన బీజేపీలో చేరడం వల్ల బ్యాక్ బెంచర్ గా మారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బెంగాల్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీజేపీ కొత్త ఆన్లైన్ పోస్టర్ని విడుదల చేసింది. ఇందులో మోదీ దాదా అంటూ మోదీని అన్నయ్యగా పేర్కొన్నారు. అటు ఓట్ ఫర్ దీది అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఇదివరకే తన ప్రచార నినాదాన్ని ఉధృతం చేసింది. దీంతో బీజేపీ ఇందుకు కౌంటర్గా ఈ పోస్టర్ని రూపొందించింది.
రాజస్థాన్ మాజీ గవర్నర్ అంశుమాన్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. చివరికి తుదిశ్వాస విడిచారు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పంజాబ్ రైతులకు కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్టు వెల్లడించింది. 2021-22 సంవత్సరానికి గాను 1186 కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో 1.13 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరనుంది. దేశ రాజధానిలో చేపట్టిన రైతు ఉద్యమం మరోసారి ఉధృతంగా కొనసాగింది. ఇప్పటికే ఈ ఆందోళనలు 100 రోజులు పూర్తి చేసుకోగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో మహిళలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన మహిళా రైతులు టిక్రీ ఘజీపూర్ సరిహద్దుల్లో నిరసనలు తెలిపారు. మహిళా రైతులకు పంజాబ్ నటి సోనియా మాన్ మద్దతు తెలిపారు. దేశానికి సెక్యులరిజమే అతిపెద్ద ముప్పు అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కొందరు డబ్బుల కోసం దేశం గురించి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్లోబల్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది రామాయణ అన్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశానికి లౌకికవాదం అతిపెద్ద ముప్పు అన్నారు. ఈ ముప్పు ప్రపంచ యవనికపై భారత్ను ఎదగనీయకుండా చేస్తోందన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని 1947 నుంచి భారత్ సాధించిన విజయాలను ప్రపంచానికి చాటేలా 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇందులో ప్రజా భాగస్వామ్యం చాలా కీలకమని అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో నిర్వహించేందుకు తన అధ్యక్షతన ఏర్పాటైన 259 మంది సభ్యుల ఉన్నత స్థాయి జాతీయ కమిటీతో తొలిసారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మాట్లాడారు. మహారాష్టలో కోవిడ్ విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది. అక్కడ 10,000కు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మాస్కులు భౌతిక దూరం పాటించే విషయంలో నిర్లక్ష్యం చూపొద్దని అక్కడి ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది. మహారాష్ట నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మాత్రం ఈ మాటలను పట్టించుకోవడం లేదు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 3 రోజులుగా నిత్యం కేసులు 18,000కు పైనే నమోదవుతున్నాయి. తాజాగా 5,37,07,64 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 108,599 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో క్రియాశీల కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కోవిడ్ మహమ్మారి లక్షల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటోంది. అమెరికా, బ్రెజిల్తో పాటు యూరప్ దేశాల్లోనూ కోవిడ్ మరణాల రేటు అధికంగా ఉంది. స్థూలకాయలు అధికంగా ఉన్న దేశాల్లోనే కోవిడ్ మరణాల రేటు అధికంగా ఉన్నట్లు తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మయన్మార్కు సైనిక సహకారం నిలిపివేయాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. పౌర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారాన్ని సైన్యం స్వాధీనం చేసుకోవడం ఆస్ట్రేలియా పౌరుడిని నిర్బంధించడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి మేరీ స్పెన్ ప్రకటన విడుదల చేశారు. మన దేశంలో ఇప్పుడు 2,000 నోట్లు అతిపెద్దవి. కానీ వెనిజులాలో ప్రభుత్వం ఏకంగా 1,000,000 బొలివర్స్ నోట్లను తీసుకురానుంది. ప్రపంచంలో అత్యధిక విలువ చేసే నోటును జారీ చేస్తున్న ఏకైక దేశం ఇదే కానుంది. అమెరికాలోని శాండియాగో జంతు ప్రదర్శనశాలలో కరోనా మహమ్మారి బారిన పడిన గొరిల్లాలకు టీకా అందించారు. టీకా తీసుకున్న వాటిలో 4 ఒరంగుటాన్లు, 5 బొనోబోలు ఉన్నాయి. గత జనవరిలో వీటికి వైరస్ సోకగా ప్రత్యేక చికిత్స అందించి వాటిని కాపాడారు. అప్పట్లో జూ సిబ్బందికి కోవిడ్ సోకడంతో వీరి ద్వారా ఈ జంతువులు మహమ్మారి బారిన పడ్డాయి.